హుజూరాబాద్ సభకు ఎంత మంది వచ్చారో చూసాం. కాంగ్రెస్ సభలు చూసి కేసీఆర్ గుండెల్లో గుణపం దిగినట్లుందన్నారు. దళిత బంధు కింద ఇచ్చే 10 లక్షల రూపాయలు ఎవరి భిక్షం కాదు, ప్రజలు కట్టిన పన్నులేని రేవంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెరాస 7 ఏళ్ల పాలనలో దళిత గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వర్షంలో తడుస్తూనే రేవంత్ రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు. ఎత్తు పనిలో ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటాడని ఎత్తు పనిలో రాజేశ్వర రెడ్డికి అనురాగ్ యూనివర్సిటీ అని ఇచ్చాడు. ఈ సన్నాసులకు యూనివర్సిటీ ఇచ్చి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, నిజామాబాదు, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీలలో లెక్చరర్లు నియమించకపోవడం వల్ల దళిత గిరిజన ఆదివాసీ బలహీన మైనారిటీ వర్గాల విద్యార్థులు ఇవాళ చదువుకు దూరమైనరు. ఇవాళ కేసీఆర్ ఆలోచన ఒక్కటే, చదువుకుంటే హక్కుల కోసం కొట్లాడతారని, జ్ఞానం ఉంటే అధికారంలో భాగం అడుగుతారని. ఇవాళ ఈ వర్గాలను చదువులకు దూరం చేయాలనుకుంటుండు. ఇవాళ పేపర్లో చూసిన కొడుకు ఐఏఎస్ అవుదామంటానంట, ఆయనకు తెలియకుంటేనే ఈయన రాజకీయాలకు వచ్చిందంట. అరే సన్నాసోడా, కేటీఆర్గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కేకే మహేందర్ రెడ్డి కష్టపడితే పంచపక్ష ప్రమాణాలతో సిద్ధం చేస్తే కేకే మహేందర్ రెడ్డి నట్టేట ముంచి సిరిసిల్లలో నీ అయ్యా ఆయనకు ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి టికెట్ నీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నిన్ను గెలిపించిన మాట నిజం కాదా? ఈయననంట అయ్యకు తెలియకుంటా ఎమ్మెల్యే మంత్రి అయినంట. ఎవరికి చెప్తున్నారా? చెప్పేటోడు చెవిటోడు అయితే వినటోని కానీ ఇజ్జత్ ఉండాలంట. ఇక రెండో మాట చెప్పిండు, బొజ్జ తారకమును సీఎం పేషీలో ప్రత్యేక అధికారిగా నియమించిన ఆయన దళితుడని. ఈ దరిద్రుణ్ణి రాహుల్ బొజ్జ తారకం గారి కుమారుడు రాహుల్ బొజ్జాని సీఎం పేషీలో తీసుకున్నాను. నేను ఒక మాట అడగదలుచుకున్న ముఖ్యమంత్రి గారిని, సావధానంగా నుండి మిత్రులారా, మళ్ళీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత చెట్టు కింద బడికాడ కళ్ళు కాంపౌండ్ కాడ సావు కాడ పెళ్లి కాడ ఇది మాట్లాడాలి. ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు గవర్నర్ నరసింహన్ కనిపిస్తే చాలు, కేసీఆర్ ఎగిరి గంతేసి బోర్ల బొక్కలు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు. అవునా? అవునా? ప్రణబ్ ముఖర్జీ వచ్చిన గవర్నర్ నరసింహన్ కనిపిస్తే బోర్ల బొక్కలు వండి సాష్టాంగ నమస్కారం చేసేటోడు కేసీఆర్. అవునా? కానీ అదే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు రాష్ట్రపతి వస్తే కాళ్ళకు దండం పెట్టిండా? కనీసం చేతులెత్తి నమస్కారం పెట్టిండా? ఈడు దళితుల బాగు కోరుకునేటోడా? ఇక రెండవది, ఈ రాష్ట్రానికి మొదటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, తర్వాత ఎస్కే జోషి, డీజీపీ అనురాగ్ శర్మ, ఈ ముగ్గురు రిటైర్ అయితే మూడు సార్లు వాళ్ళ పదవిని పొడిగించండు. వాళ్ళని ఇప్పుడు ప్రత్యేక సలహాదారులుగా ప్రభుత్వం నియమించుకున్నది. కానీ ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర అని చీఫ్ సెక్రటరీ అయితే ఒకటే నెలకు రిటైర్ చేసింది తప్ప పదవి పొడిగించలేదు. ఇదా నీకు దళితుల పట్ల ఉన్న గౌరవం అని నేను అడుగుతున్నా. రాజీవ్ శర్మకి ఎందుకు ఇచ్చినావు? అనురాగ్ శర్మకి ఎందుకు ఇచ్చినావు? లేకపోతే ఇంకొక ఆయన ఎస్కే జోషికి ఎందుకు ఇచ్చినావు అని నేను అడుగుతలేను. దళిత బిడ్డ అయిన ప్రదీప్ చంద్ర నీతి నిజాయితీకి మారుపేరు, ఒక్కటే నెలకు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ నుంచి ఎందుకు రిటైర్ చేసి ఇంటికి పంపించినామని నేను అడుగుతున్నా. ఈయననే కాదు, భూపాలపల్లి కలెక్టర్గా ఉన్న మురళి అనే ఐఏఎస్ అధికారి హాస్టళ్లలో అన్నం గురించి, దళిత వాడల్లో పేదోళ్ళ గురించి మాట్లాడితే అతన్ని అవమానిస్తే నీ దగ్గర బాంచ బతుకు బతకలేక నీ ఎంగిలి మెతుకులు తినలేక ఐఏఎస్ ఆఫీసర్కు రాజీనామా చేసి మురళి అనే అధికారి బయటికి పోయిండు తెలంగాణ సమాజంలో రాజీనామా చేసి. ఆయన కాదు, నిన్నగాక మొన్న మా పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ నీ బాధలు వడలేక, నువ్వు చేసే అవమానాలు చూడలేక 6 ఏళ్ళు ఐపీఎస్ ఉన్నా, రాష్ట్ర డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా పదవిని తృణపాయంగా ఇసిరేసి ఇట్లాంటి దొరల దగ్గర బానిసలుగా బతకదలుచుకోలేదు, ఈ ఎంగిలి మెతుకులు తినదలుచుకోలేదని ఇంకో దళిత బిడ్డ రాజీనామా చేసిండు. రామ్నాథ్ కోవింద్ నుంచి మొదలు పెడితే ప్రదీప్ చంద్ర వరకు, మురళీ వరకు, లేకపోతే ప్రవీణ్ కుమార్ వరకు ఇంతమంది ఆఫీసర్లను, పెద్దల్ని అవమానించిన నువ్వు
రాహుల్ బొచ్చాను నువ్వు నీ పేసిలో వేసుకున్నా అని చెప్పి మా చెవిలో పువ్వు పెడతావా? మాకు గుర్తు లేదా? ఒకవేళ మా కార్యకర్తలు మర్చిపోతే గుర్తు చేయడానికి నేను లేనా? నేను లేనా? ఇవాళ వేటగాడు వేటాడే ముందల పక్షుల గింజలేస్తాడు. అడవిలో వేటగాడు పులిని వేటాడాలంటే మేకపిల్లను చెట్టు గట్టేస్తాడు. ఇవాళ దళితుల ఓట్లకు గిరిజనుల ఓట్లకు కేసీఆర్ బయలుదేరాడు. వేటలో భాగంగానే ఎర వెయ్యడానికి, దళితుల ఓట్లు కొల్లగొట్టడానికి దళిత బంధు పేరు మీద మళ్ళీ బయలుదేరిండు. ఈ రాబందు 100 కొట్లను తిన్న రాబందు ఒక్క తుఫాన్ కు చచ్చిందంట. హుజూరాబాద్ దళితులు గుణపంతో ఒక్క గుద్దు గుద్దుతే కేసీఆర్ గుండెలు పగలాలి. ఇవాళ హుజూరాబాద్ దళిత బిడ్డల చేతుల్లో కేసీఆర్ చావు రాసి పెట్టి ఉందని నేను నమ్ముతున్నా. ఇవాళ అవకాశం వచ్చింది ఈ వేదిక మీద నుంచి హుజూరాబాద్ ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును సువర్ణ అక్షరాలతో లిఖించే అవకాశం హుజూరాబాద్ బిడ్డల చేతిలో ఉంది. కేసీఆర్ మాటలకు, కేసీఆర్ మూటలకు నమ్మకండి. నయచిత్తుల నక్క బొక్కలోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఈ నక్క ఓట్లుంటేనే బయటకు వస్తుంది, ఓట్లు అయిపోతే మళ్ళ పోయి లోపల దాసుకుంటుంది. ఇవాళ బయటకు వచ్చినప్పుడే ఈ నక్కను తోకబట్టి కొట్టాలి. ఇక్కడికి ఇక్కడ ఉన్నోళ్ళందరూ హుజూరాబాద్ పోయి అక్కడి ప్రజలకు చెప్పాలి. ఇవాళ నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని అందరినీ, తెలంగాణ సమాజాన్ని, మనకు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. దొంగ చేతికి దొరికిండు, దొంగను శిక్షిద్దామా? జాలిబడి వదిలేద్దామా? శిక్షిద్దామా? 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 దొంగకు ఉరి శిక్ష చేద్దామా? 100 మీటర్ల గోతి తీసి పాతి పెడదామా? మీరంతా సిద్ధమా? మీరంతా సిద్ధమా? మనమందరం దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీ బిడ్డల కోసం, బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ మహిళల కోసం మనం కొట్లాడదామా? మీరందరు తోడు ఉంటారు కదా, ఈ యుద్ధం చివరి వరకు కొట్లాడదాం కదా. 19 నెలలు ఇండ్ల సెలవు పెట్టిండ్రు కదా, 19 నెలలు కాంగ్రెస్ జెండా మోస్తారు కదా. మీరందరు సిద్ధమేనా? మీరు చెప్పే మాట ఢిల్లీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధి మాణిక్ ఠాగూర్ గారు వచ్చారు చప్పట్లతోని, వారికి మీరు చెప్పండి. వారితో పాటు బోసే రాజు గారు వచ్చిండ్రు, శ్రీనివాసన్ గారు వచ్చిండ్రు. ఇవాళ ఈ మహేశ్వరం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చెప్పబోతుండ్రో ఇని మీ స్పందనను సోనియామ్మకు చెప్పడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఇవాళ ఇంత అఖండ స్వాగతం మీరు పలికారు. నేను కోరుకునేది ఒక్కటే, రాజ్యం మన చేతులు ఉండాలి. కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎవరు ఆశపడతలేరు. నిజంగానే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే, ఉపాధి దొరికితే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందికి, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళ కుటుంబాలు ధనవంతులైనరు, శ్రీమంతులైనరు, ప్రజాప్రతినిధులైనరు. కానీ ఇవాళ కేసీఆర్ చేతిలో మోసపోయి దళిత గిరిజన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కాబట్టి మిత్రులారా, ఇంత వర్షం వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి, తెలంగాణ సమాజంలో 4 కోట్ల ప్రజల తరఫున కొట్లాడడానికి ఇక్కడికి వచ్చిన మీకందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఒక్క నిమిషం. ఈ పక్కనే కూతవేటు దూరంలో నాచారం దగ్గర ఫార్మాసిటీ ఉంది. ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి ఆచారం దగ్గర ఫార్మాసిటీ ఉన్నది. 20,000 ఎకరాల భూమిని సేకరిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 8,632 ఎకరాలు. ఎంత? 8,632 ఎకరాలు దళితులకు అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే 2 కోట్ల రూపాయల ఎకరం ఉన్న ఈ భూమిని 8,00,000 రూపాయలు చేతులు పెట్టి పప్పుల బెల్లాలకు గుంజుకున్నాడు. కానీ ఇవాళ ప్రైవేట్ కంపెనీలకు 1.5-2 కోట్లకు అమ్ముకుంటుండు. ఇక్కడున్న ఈ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడిన వాళ్ళను జైల్లో పాలు చేసిండు. ఈ ఆచారం ప్రాంతంలో వస్తున్న ఫార్మాసిటీ రైతులకు
కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. ఇంకొక పందికొక్కు ఇక్కనే ఇబ్రహీంపట్నంలో ఉంటది. బాప్ ఏక్ నెంబర్, బాప్ ఏక్ నెంబర్, బేటా దస్ నెంబర్. బాప్ ఏక్ నెంబర్, బాప్ ఏక్ నెంబర్, బేటా దస్ నెంబర్. తండ్రి కొడుకులు కలిసి ఈ ప్రాంతాన్ని అంత తెగ నమ్ముకుంటున్నారు. మళ్ళా తప్పకుండా మీ దగ్గరకు వస్తా, మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకొని తీసుకెళ్లి ఢిల్లీలో సోనియమ్మ చెప్తాం. సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో మనకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన వస్తుంది. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కేసీఆర్ గుండెలు ఎదరాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. నీ జరిగిన గానీ దడువలేదు రేవంత్ అన్నా, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు.